నమస్కారం ఏసీఎం న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 16వ తేదీన చేపట్టే మొదటి విడత వ్యాక్సినేషన్ సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునంద చెప్పారు. ఏలూరు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఈ వ్యాక్సినేషన్ ఏర్పాట్లను శుక్రవారం ఆమె పరిశీలించి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 23 సెంటర్లలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని, దీనికి గాను జిల్లాకు 27,150 డోసులు వచ్చాయని సునంద తెలిపారు. మొదటి విడతగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఈ వ్యాక్సినేషన్ ఇస్తామని, రోజుకు ఒక్కో కేంద్రంలో 100 మందికి ఇస్తామని ఆమె అన్నారు. అలాగే ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని సునంద వివరించారు. రేపు మన జిల్లా వ్యాప్తంగా 23 సెంటర్స్లో అవి పిఎస్సీలు అయితేమి సిఎస్సీలు అయితేమి మొత్తం 23 హాస్పిటల్స్లో అనమాట వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది. రేపు ఎగ్జాక్ట్లీ 9 గంటలకల్లాను స్టార్ట్ అవుతుంది. ఈ వ్యాక్సినేషన్ అనేది ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు నడుస్తుంది అనమాట. ఈ ఫస్ట్ ఫేజ్ 1లో మాకు 27,500 మంది బెనిఫిషరీస్ ఓన్లీ ఫర్ మెడికల్ డిపార్ట్మెంట్, వెదర్ ఇట్ ఈజ్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేటు, గవర్నమెంట్ ప్రైవేటు రెండు కలుపుకొని కూడాను 27,500 మందికి మనం వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నాము. అది రేపు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది తర్వాతనేమో ఇది ఈ రేపు నుంచి 20వ తారీఖు వరకు ఇది కంటిన్యూషన్గా నడుస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ అంటే ఓన్లీ ఫర్ మెడికల్ డిపార్ట్మెంట్ అనమాట. అది ఇక తగిన ఒక్కొక్క సెంటర్ కూడాను 2 మెడికల్ ఆఫీసర్స్ని మేము వేసుకోవటం జరిగింది ఒక్కొక్క సెంటర్కి. ఎందుకంటే 23లోనే కదా జరిగేది ఫస్ట్ ముందు, అందుకని 2 మెడికల్ ఆఫీసర్స్ని వేసుకోవటం జరిగింది. ఐఎల్ఆర్ డీప్ ఫ్రీజ్ అంతా కూడాను ఎప్పుడూ మేము రెడీగా పెట్టుకున్నాము. ఒక్కొక్క సెంటర్కి 500 డోసులు చొప్పున, అంటే రోజుకి మనం వేసేది 100 మందికే కనుక 5 రోజులుగాను 500 ఒక్కొక్క సెంటర్కి 500 డోసులు చొప్పున నిన్న పొద్దునే వెళ్ళిపోయింది. బ్యానర్లు ఫ్లెక్సీలు అన్నీ కూడాను ఏఈఎఫ్ఐ కిట్ ఒకటి, బ్యానర్లు ఫ్లెక్సీలు మొత్తం కావాల్సినవన్నీ కూడా 23 సెంటర్స్కి నిన్న సాయంకాలానికల్లాను నిన్న మధ్యాహ్నానికల్లా మొత్తం జరిగిపోయింది. కళాలో 23 సెంటర్స్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఉన్న కన్సర్న్ ప్రజాప్రతినిధులు అదనమాట. పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ గోశాలలో శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా ఉచిత గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు భక్తుల చేత శాస్త్రోక్తంగా గోపూజలు నిర్వహించారు. గోపూజ చేసిన వారికి సకల దేవతలు పూజ చేసినంత ఫలం దక్కుతుందని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తారని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దుర్గారావు పాల్గొని గోమాతకు పూజలు నిర్వహించారు. ఓం జాతవేదశేషులవామస్వామరాజీయోర్గాయస్వాంచాభ్యుష్టమయోనిషక్తం నాగస్య వ్రతమభిసంపదాయనాయ విద్మహే కన్యకుమారీణేత్మేమే అక్షరక్షమహేశ్వరీ ఆ గావో అగ్మన్యుత భద్రమగ్న శతమేనమే శతాత్మానం భవతి శతమానం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతమేర్ఘమాయుః ేనామిత్రిధీనాధీనామిత్రియవత్తవత్వమిత్రిధీనాక్షదీకమదీపదేశాదిష్పదీ అత్తిలి మండలంలో 3వ రోజున శుక్రవారం కోడిపందాలు నిర్వహించారు.
అత్తలి గంటవరకుంత ఎల్లన్పురం గుమ్మపాడు వరిగేడు కేసగట్టు ఈడూరు గ్రామాల్లో కోడి పందాలు జ్యోతి క్రీడలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పందాలను తిలకించడానికి విచ్చేశారు. కనుమ పండుగ సందర్భంగా సకల దేవతా స్వరూపిణి గోమాతకు బల్లిపాడు శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హిందువుల ఆరోగ్య దైవంగా భావించే గోమాతను పూజించడం ద్వారా సకల అరిష్టాలు తొలగుతాయని సమాజ శ్రేయస్సు కలుగుతుందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ముక్కోటి దేవతలు కొలవే ఉన్న గోమాతను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళలు భక్తులు గోమాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా గోవు యొక్క విశిష్టతపై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. వీరికి స్వామివారి చిత్రపటాలను కండువాలు ప్రసాదాన్ని ఆశీస్సులను అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల పండుస్వామి, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్లు ఆకుల పులునాగేశ్వరరావు, ధర్మూరి తాతాజీ, బుద్దాల శ్రీనివాస్, కవి తమ్మ సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు లాలన్ తాతారు, ఈవో చందక దారబాబు పాల్గొన్నారు. గోపూజ మహోత్సవం మనం ఎందుకు నిర్వహించుకుంటున్నాం అనేది మనం ముందుగా ఆలోచించవలసినటువంటి విషయం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ బల్లిపాడు ఊరిలో శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయ ప్రాంగణంలో మనం ఈ గోపూజ మహోత్సవం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని మనం ప్రశ్నించుకుంటే, కలియుగంలో ధర్మం యొక్క స్థాయి ఉత్కృష్టమైనదిగా, ధర్మం సమాజంలో నిలబడేదిగా ఉండాలంటే మనం ఖచ్చితంగా అందులో విద్యాపరమైనటువంటి విషయాలు చాలా బాల్యం నుంచే విద్యాపరమైనటువంటి విషయాల ద్వారా, ఇటువంటి కార్యక్రమాల ద్వారా బాల్యం నుంచే ఒక సమాజంలో ఈ విధంగా నిలగాలి, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆరవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ యోగి వేమన 96వ జయంతి ఉత్సవాన్ని ఈ నెల 18వ తేదీన నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమీరెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా శ్రీ వేమన ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుతున్నామని చెప్పారు. 18వ తేదీన శ్రీ యోగి వేమన గోస్తని స్నానం, పల్లకే ఉత్సవం, అన్న సమారాధన, భజన, సాంస్కృతిక వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయంత్రం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ సభకు తనిఖీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరం ముఖ్య అతిథిగా హాజరై పోటీల్లో విజేతలకు బహుమతులు అందిస్తారని అమీరెడ్డి వెల్లడించారు. తణుకు మండలం మండపాకలో కనుమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానవ జీవితంలో పాడి పంటలు, పశు సంపద ప్రాధాన్యతను తెలిపే పండుగగా కనుమను జరుపుకుంటామని దేవాదాయ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మండపాక ఎల్లారమ్మ అమ్మవారి ఆలయం, కేశస్వామి వారి ఆలయంలో భక్తుల సమక్షంలో గోపూజను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుగ్రహ ప్రసాద నమస్కారం చేసుకోవడం కూడా.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు విరాళాల సేకరణకు తనకు 15వ వార్డు వీరభద్రపురంలోని విష్ణుప్రియ నగర్ ఇంతియాజ్ అహ్మద్ పఠాన్ మెహబూబి ఇంటి నుండి ప్రారంభించారు. 15వ వార్డులో సత్యరాజు సోమేశ్వరం మురళి రాజులపాటి శ్రీను విరాళాలను సేకరించారు. 16వ వార్డులో కరటూరు శ్రీరామచంద్రమూర్తి పెరవలి శ్రీను గోపరాజు మెహర్లు విరాళాలు సేకరించారు. విరాళం అందజేసిన మెహబూబి మాట్లాడుతూ రామ మందిర నిర్మాణానికి తాము మొదటి విరాళం ఇవ్వటం ఆనందంగా ఉందని అన్నారు. హిందూ ముస్లింల ఐక్యతకు రామ మందిర నిర్మాణం తోడ్పడగలదని అన్నారు. ట్రస్ట్ పట్టణ ప్రముఖ సత్యరాజును సుబ్రహ్మణ్యం, సహ ప్రముఖులు మల్లిన రాధాకృష్ణ, పోరిశెట్టి బాలాజీ, నిధి ప్రముఖులు గమని రాజశేఖర్, అమిరపు రామా సత్యనారాయణ పాల్గొన్నారు. 15 రోజుల పాటు నిధిని సేకరిస్తారని నిర్వాహకులు తెలిపారు. శ్రీరామచంద్రుడు అయోధ్య గుడి కట్టడం చాలా సంతోషపడుతున్నాను. నేను ఏదేమైనా హిందూ ముస్లిం భాయ్ భాయ్, దానిలో ఇదేంటో తేడా లేదు. అయోధ్య గుడి శ్రీరామచంద్రుడు గుడి కట్టడానికి నా వంతుని సహాయం చేస్తాను. రామ మందిరం కట్టడానికి నా వంతు నా సహాయం చేస్తాను. భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం కోసం జనవరి 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిధి సేకరణ చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ వేల్పూరు పంచాయతీకి సంబంధించినటువంటి ఇంతియాజ్ అహ్మద్ గారు కోరిక మేరకు మొట్టమొదటిసారిగా మా ఇంటి దగ్గర నుంచే నిధి సేకరణ చేయాలని వారు కోరడం, దానికి మేము ఆనందంగా అంగీకరించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉండేటువంటి ముస్లిం కుటుంబాలు కూడా ఈ విధంగా పాల్గొవాలని, రాముని భవ్యమైన దేవాలయ నిర్మాణానికి వారు కూడా సహకారం అందించాలని ఆకాంక్షిస్తున్నాం. ఇది భారతదేశం యొక్క సనాతన సాంప్రదాయానికి అనుగుణంగా జరిగింది. ఆకాశాత్ పతితంతో యథాగతి సాగర సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనేటువంటి ఏదైతే వేదమంత్రం ఉందో, మనం ఏ విధంగా నమస్కరించినప్పటికీ కూడా అది ఆ భగవంతుడికే చెందుతుంది అనేటువంటిది మన సిద్ధాంతం. అదేవిధంగా వాళ్ళు ఏ మతం ఆచరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మొట్టమొదటిగా వారు భారతీయులు, తర్వాతే వారు మహమ్మదీయులు. అంతే, దానికి అనుగుణంగానే వారు స్పందించడం, మేము కూడా దాన్ని ఆనందంగా స్వీకరించడం జరిగింది. ఇది దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నాం. యూపీ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 65వ జన్మదిన వేడుకలు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. యలమంచిలి బాలు, ఈ కుమార్, ప్రసన్న కుమార్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామదేవత శ్రీ గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసాదులు గరగనిచ్చారు. డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగించారు. భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. సంక్రాంతి సందర్భంగా ఉండ్రాజవరం మండలంలో కోడి పందాలు జోరుగా నిర్వహించారు. పందాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా హాజరయ్యారు. ఉండ్రాజవరం మండలంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేలివెన్నులో సంక్రాంతి సంబరాలను ప్రత్యేకంగా చేపట్టారు. హరిదాసులు గంగిరెద్దు మేళాలతో సందడి చేశారు. ఉండ్రాజవరం మండలం కేసావరం గ్రామంలో తంగిరాల రామలక్ష్మి మనుమరాలు సాంప్రదాయబద్ధంగా అరిసెలపై మొదటిసారిగా అడుగులు వేయిస్తూ నడిపించారు. బంధుమిత్రులు విచ్చేసి ఈ వేడుకను తిలకించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.